తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. రేపు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇక ఎంతో దూరంలో లేవు. కేవలం 3 నెలల్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మార్చి 10వ తేదీకి 2 రోజులు అటు ఇటుగా షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. 2019లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలతోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. 2019 మార్చి 10వ తేదీన ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీకి మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తయ్యాయి. ఏప్రిల్లో పోలింగ్ పూర్తయింది. అయితే దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి జూన్ లో ఆ ప్రక్రియ జరిగింది. కానీ ఎన్నికల షెడ్యూల్ మార్చి 1వ తేదీలోనే ప్రకటించారు. అప్పటి నుంచే కోడ్ అమల్లోకి వస్తుంది. అంటే ఏపీలో ఎన్నికలకు ఇంకా 100 రోజులు మాత్రమే ఉంది అనుకోవాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడిని ఎన్నికలకు దూరం చేసేందుకు అడ్డగోలుగా కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ చెల్లుతాయో లేదో సుప్రీం కోర్టులో తీర్పు రావాల్సి ఉంది. ప్రతిపక్షాలపై ఎన్నో క్రిమినల్ కేసులు పెట్టి వేధిస్తున్నారు. వచ్చే 3 నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో కానీ ఏపీలోనూ ఎన్నికల వేడి పెరుగుతోంది.